హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట పచ్చినెత్తళ్ళు పులుసు చేస్తాను. ఇవ్వండి, ఇవి 1/2 కేజీ పచ్చినెత్తళ్ళు. దీనికి 2 ఉల్లిపాయలు, చిన్న అల్లం, ఎల్లుల్లి, జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర కొంచెం వేసి పేస్ట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. పసుపు తగినంత, కొంచెం 1/2 టీ స్పూను, సాల్ట్ 1 స్పూను, కారం 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొంచెం, 1 నిమ్మకాయ అంత, చింతపండుతో పులుసు తీసుకోవాలి, సరిపోతుంది. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయ విధానం. 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇవ్వండి. ఉల్లి ముద్ద, ఉల్లి, అల్లం, ఎల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి దుబ్బిన పేస్ట్ కొంచెం ఇలాగా ఆయిల్లో వేసి వేయించుకుందాం. 2 మినిట్స్ వేయించుకుందాం. ఉల్లి ముద్ద వేగింది కదా, చూసారా ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం పసుపు 1/2 టీ స్పూను, సాల్ట్ 1 స్పూను, కారం 2 టీ స్పూన్లు, ఇవ్వండి 2 స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపాం కదా. ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి ఉంచుకున్నాం కదా, ఆ పులుసు ఇందులోనే ఇలా వేసుకుందాం. ఒక నిమ్మకాయ చింతపండు అయితే సరిపోతుంది, 1/2 కేజీ కాబట్టి సరిపోతుంది. ఈ పులుసు 10 నిమిషాలు మరిగించాలి. ఈ పులుసు మరగడమే మనకి టైం పడుతుంది. 10 నిమిషాలు మరిగాక 5 నిమిషాల్లో అవుతుంది, 1/2 గంటలో మనకి ఇవి తయారవుతుంది. ఇప్పుడు ఈ పులుసుని లిడ్ పెట్టి 10 నిమిషాలు మరిగిద్దాం. ఇప్పుడు 10 నిమిషాలు అయింది, చూద్దాము. చూసారా ఇలాగ మనకి ఆయిల్ తీస్తే మనకి పులుసు మరిగినట్టుగా ఇవ్వండి. చూసారా చక్కగా అయింది, పులుసు మరిగింది. ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూను పంచదార వేయండి. పులుపుకి పంచదార వేస్తే టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చేపలు 1/2 కేజీ ఉన్నాయి కదా, మనవి పచ్చినెత్తళ్ళు ఇలా వేసుకోవాలి. ఇవి వేరేగా వేయించక్కర్లేదు, ఇలా పులుసులోనే వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని మనం 5 నిమిషాలు ఇలా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా వేసి మనం 5 మినిట్స్ ఉడికించాలి. ఉడికిస్తే మనకి నెత్తలు కూర, పచ్చినెత్తల పులుసు రెడీ అవుద్ది. ఇవ్వండి ఇలా మూత పెట్టి 5 మినిట్స్ ఉడికిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయింది, చూద్దాం. చూద్దాం ఎంత బాగా వచ్చింది. మనకి చేప కూడా ఉడికిపోయింది, చిన్నవే కదా ఇవి, నెత్తలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి చిన్నపిల్లల తల్లులు, ఎవరైనా చంటి పిల్లల తల్లులు ఉంటే వాళ్ళకి కంపల్సరిగా డెలివరీ అయిన తర్వాత కూడా ఇలా పెడతారు, ఎందుకంటే పాలు గట్రా వస్తాయంటారు తల్లులకి, పిల్లల కోసం పాలు తయారవుతాయి. అందుకోసం మనం ఇవి చాలా మంచిది, పొరటాలు కూడా తింటారు. వాళ్ళు తినడం వల్ల కూడా వాళ్ళకి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అన్ని విధాలు ఉంటాయి, ఏ విటమిన్ ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ చిన్న చేపలు కూడా అప్పుడప్పుడు మనం ఇలా వండుకుంటూ ఉండాలి. చూసారా ఇలా తెల్లగా ఎప్పుడు వచ్చాయో, ఈ చేప మనకి ఉడికిపోయినట్టే. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసి కలుపుకుందాం. ఇలాగా కొంచెం నమ్మకం, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంది. పచ్చినెత్తల్లో పులుసు రెడీ అయింది. ఇదిగోండి ఇలాగా కొత్తిమీర కొంచెం వేసుకుందాం. టేస్ట్ చేసి చూడండి. ఇది రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.